తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్‌లో చూద్దాం. ఇవాల మహేంద్ర హిల్స్ ఉన్నది. నేను పదే పదే చెప్తా ఉన్నా, అసలు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకే పూర్తి స్థాయిలో వచ్చే ఆస్కారం ఉండదు. ఇది ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రావాలనేటువంటి రూల్ ఏం లేదు. కానీ బాధ అనిపించే అంశం, ఇలా మహేంద్ర హిల్స్ లో ఆ ఇన్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళ ఇల్లు కిటికీలు తీస్తే కూడా నులిపెట్టే పరిస్థితి వచ్చింది. మా కర్తవ్యం ఎక్కడైతే మనిషికి ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఆ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి ఇంట్లో ఉన్నాడో ఆ చుట్టుపక్కల మా ప్రికాషన్ మెజర్స్లో బాగా మేము కొంత శానిటైజేషన్ మెజర్స్ తీసుకుంటాం తప్ప మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ కరోనా వైరస్ సోకినప్పుడు ఆ ప్రాంతంలో తీసుకున్నటువంటి ప్రోటోకాల్స్ గురించి అమలు చేసే కార్యక్రమాల గురించి అమలు చేస్తాం తప్ప ముందస్తు చర్యల కోసం ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతి చేస్తాం తప్ప ఎక్కడ కూడా వేరే పద్ధతులు ఉండవు. ఇవాళ నేను ప్రకటిస్తా ఉన్నా, మహేంద్ర హిల్స్లో ఇలా ఏ వ్యక్తి అయితే మనకు ఇన్ఫెక్ట్ అయిందని చెప్పి మనం ప్రకటించుకున్నామో ఆ కుటుంబంలో ఉన్న నలుగురు సభ్యులకి ఆయనతో అంత క్లోజ్గా ఉండి ఆ ఇంట్లో ఉండి ఆ రూమ్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్కరు కూడా కరోనా వైరస్ రాలేదు అని చెప్పడానికి. రెండవది, ఇవాళ ఏదో ఇంకొకరు కూడా వచ్చింది ఐటీ అని చెప్పి మైండ్ స్పేస్లో మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నారు. నేను పదే పదే చెప్తా ఉన్నాం, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మహేంద్ర హిల్స్లో వాళ్ళ సొంత ఇంట్లోనే ఇన్ని రోజులు గర్భిణ వాళ్ళకు రానప్పుడు అపోలో హాస్పిటల్లో ఆయనకి ఇంత దగ్గరగా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి 45 మందిలో ఇంతవరకు ఐడెంటిఫై కానప్పుడు ఉచిత గాలికి వార్తలు విని ఇలా ఇది కాల్ చేస్తాం అది కాల్ చేస్తాం అనేటువంటిది భావన అవుతుందో అది మంచిది కాదు. అది మరింత మందికి భయం కల్పించేటువంటి చర్యకు దారితీస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ వైరస్ గాలితో వ్యాపించేది కాదు. ఈ వైరస్ ఒక రూమ్లో ఉన్న మాత్రాన అందరికి వస్తున్నటువంటి వైరస్ కాదు ఇది. ఈ వైరస్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్లేన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరికి వస్తున్న భావన ఉండదు. ఈ వైరస్ ఖచ్చితంగా తనకు సోకి ఉన్న మనిషి తుమ్మితే దగ్గితే ఆ తుంపర్లు నేరుగా మనిషి నోట్లో పడ్డా, ముక్కులో పడ్డా, కంట్లో పడ్డా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ వైరస్తో కూడినటువంటి ఆ సెలైన్ ఎక్కడైనా టేబుల్ల మీదనో ఏదైనా వస్తువు మీద పడ్డప్పుడు ఆ సెలైన్ని తాకినప్పుడు అది మళ్ళీ మన నోట్లకు మనం వచ్చినప్పుడు మాత్రమే పడుతుంది తప్ప వట్టిగా పడేటువంటి ఆస్కారం లేదు. వేరే వైరస్ లాగా ఇది ఎయిర్ బార్న్ వైరస్ కాదు, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదు. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోమని చెప్పి పదే పదే కోరుతా ఉన్నాం. ఈ సమాచారాన్ని మొత్తం కరపత్రాల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, రేడియోల ద్వారా కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ, సిటీలో ఫ్లెక్సీల రూపంలో, అవార్డింగ్ రూపంలో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం మొదలైందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, 104 ఇలా యాక్టివేట్ అయింది. మీకు ఏ సమాచారం కావాలన్నా క్షణాల మీద చెప్పగలిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ఆ 104ని మీరు వాడుకోమని చెప్పి, సమాచారం తెలుసుకోమని చెప్పి, కన్ఫర్మ్ చేసుకున్నదనే మీరు చర్యలకు ఉపక్రమించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏ 45 మందికి అయితే నెగిటివ్ అయిందో ఆ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లకు పంపించడం, వాళ్ళ ఇళ్లల్లో మా ఆబ్జర్వేషన్లో వాళ్ళు ఉంటారు. ఐసోలేషన్ ఉన్నట్టు లెక్క, హాస్పిటల్లో ఎట్లయితే ఐసోలేషన్ ఉన్నట్టుగానో ఎవరికైతే కొంత ఇల్లు లేవో, ఎవరికైతే కొంత వసతి లేదో వాళ్ళని తప్ప అందరినీ మేము పంపించడం జరిగింది. ఇంకొక కొత్త నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇవాళ మేము ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇప్పటికే స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ మనం ఎదుర్కొన్నాం. మనం భయంకరమైన స్వైన్ ఫ్లూను ఎదుర్కొనేటువంటి ప్రాంతం కాబట్టి ఆ అనుభవం మనకు ఉంది కాబట్టి ఆ దాని మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం ఎక్కడైతే పెట్టబడి ఉండే ఐసోలేషన్ వాల్స్ కానీ, ట్రీట్మెంట్ పద్ధతులు కానీ మనకు ఉన్నాయి కాబట్టి ఇవాళ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైతే ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయో ఈ ట్రీట్మెంట్ ఇవ్వగల నైపుణ్యం ఉందో వాళ్ళకు కూడా ఇలా పర్మిషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి వ్యక్తి గాంధీకే రావాల్సక్కర్లేదు. ఆ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళ శాంపుల్స్ ఏవైతున్నాయో ఆ శాంపుల్స్ కోసం కూడా గాంధీకి రావాల్సక్కర్లేదు. ఆ శాంపుల్స్ అదే హాస్పిటల్లో కలెక్ట్ చేసుకొని మా గాంధీ కనుక పంపిస్తే ఆ రిపోర్ట్స్ నేరుగా మేము పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా, ఎందుకంటే దీంట్లో కొంత కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, హోదా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, డబ్బులు పే చేసుకొని వాళ్ళు నయం చేసుకోవడానికి ఆరాటపడతారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లో దాన్ని అలౌ చేశామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అది దాంతో పాటుగా ఒక మంచి శుభపరిణామం ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మా డిఎంఈ గారు అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ కన్నాకరెడ్డి గారు వారు అన్ని మెడికల్ కాలేజ్తో మాట్లాడి మేము ఆశించింది వేరు, పాపం వాళ్ళు మాకు సాయం చేసి వేరు. మేము ఆశించి కేవలం ఐసోలేషన్ కోసం మాత్రమే మేము కొంతమందిని అక్కడ పంపిస్తామని చెప్పినాం. కానీ వాళ్ళు మాకు ముందుకు వచ్చి ఐసోలేషన్ మాత్రమే కాదు, మీరు గాంధీ హాస్పిటల్లో ఎట్లయితే మీరు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారో అంత ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేసి, మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేసి, సబ్ స్టాఫ్ కూడా ఇచ్చి మేము కూడా ట్రీట్మెంట్ సహకరిస్తామని చెప్పారు. మేము ఇది ఊహించలేదు. ప్రతి ఇలా మహావీర్ హాస్పిటల్, మమతా హాస్పిటల్, ఆర్వీఎం హాస్పిటల్, అదేవిధంగా సురభి, అపోలో, భాస్కర, చెలిమడ, విఆర్కే, కామినేని, మల్లారెడ్డి, మెడిసిటీ, ఎంఎన్ఆర్, ప్రతిమ, సాధన, ఇట్లా అన్ని హాస్పిటల్ కూడా ముందుకు వచ్చినాయి. వాళ్ళు రెండు రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒకటి ఐసోలేషన్ కోసం పెట్టేటువంటి వార్డ్స్కు 200 మంది 300 మంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అది 650 బెడ్ టు 850 బెడ్ హాస్పిటల్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఒకటి ఐసోలేషన్ కోసం ఇస్తామని చెప్పిండు. ఏదైనా మీకు ఏమైనా పేషెంట్లు ఎక్కువ వచ్చి అవసరం పడ్డప్పుడు మీకంటే ఎక్కువ ఉంది, పిల్లకంటే ఎక్కువ ఉందని చెప్పి ప్రతి హాస్పిటల్లో, ఎందుకంటే మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి హాస్పిటల్లో 50 బెడ్ల సౌకర్యం ఇలా వాళ్ళు ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్తో పాటుగా ఇది కూడా మనకు అందుబాటులో వచ్చే ఆస్కారం ఉండదు. దానివల్ల మనకు ప్రభుత్వం మీద కొంత భారం తగ్గేటువంటి ఆస్కారం ఉండదు. నిన్న మేము ఏదో చెప్పినామో, ప్రకటించున్నామో, కింగ్ కోటి హాస్పిటల్ కానీ, మొన్న మేము ఓపెన్ చేసినటువంటి ఇక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఈ మిలిటరీ హాస్పిటల్ కానీ అన్ని హంగులతో ఆ ఏర్పాటు కూడా పూర్తి కావస్తా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దీంట్లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. ఇక్కడే కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. దీంట్లో నాతో పాటుగా మా సిఎస్ గారు, అదేవిధంగా మా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు, మా ఆయుష్ కమిషనర్ గారు, అదేవిధంగా మా డిఎంఈ గారు, డిహెచ్ గారు అందరం కూడా ఇక్కడే ఉంటాం. మేము 24/7 ఇక్కడే ఉండి మాట చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాని తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి, ఇక్కడ కనుక స్ప్రెడ్ కాలేదు అదృష్టం కొద్దీ, ఒకవేళ స్ప్రెడ్ కనుక అయితే మేము 24/7 ఇక్కడే కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని మొత్తం మానిటర్ చేసుకుంటా ఇక్కడనే మేము ఉండి దీన్ని కంట్రోలింగ్ మెజర్స్ తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మేము సిఎస్ గారితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము ఒక ఇండెంట్ పెట్టినాం. ఒకటి, మాకు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బుల కొరత లేకుండా చేసి ఉన్నారు కాబట్టి, ఇతరత్ర సూచనలు సలహాలు వారు కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము ఒక 4 ఎక్స్పర్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ని వారి కోరినాం, కమిటీలు వేసినాం. మేము మాతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పిన మా స్పెషల్ సిఎస్ గారు కానీ, అదేవిధంగా మా కమిషనర్స్ కానీ, వీళ్ళందరితో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉంటాం. దాంతో పాటుగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి వేసుకున్నాం. నిత్యం హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు కానీ, జరుగుతున్న ట్రీట్మెంట్ కానీ, రిపోర్ట్స్ కానీ ఇట్లాంటిదంతా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ. అదేవిధంగా సర్వేలెన్స్ కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సర్వేలెన్స్ కోసం కూడా కమిటీ వేసుకున్నాం. ఐఈసీ కమిటీ, ప్రాపగండా కోసం, ప్రచారం కోసం, ప్రజలు ఎడ్యుకేట్ చేయడం కోసం ఇలా ఐఈసీ కమిటీ కూడా ఒకటి వేసుకున్నాం. ప్రొక్యూర్మెంట్ కమిటీ, ఇది తక్షణం టెండర్లకు పోయి చేసే ఆస్కారం ఉండదు కాబట్టి, ఏది అవసరం ఉన్నది ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కొనుక్కోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ప్రొక్యూర్మెంట్ కమిటీ కూడా ఒకటి వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాళ్ళు క్వాలిఫై చేయడం కోసం, వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవడం కోసం ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. వీటన్నిటికి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ మీడియా ద్వారా, వదంతులను నమ్మకండి. కొంతమంది స్కూల్ బంద్ చేయాలని మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంకేదో చేయాలని మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని అసెస్మెంట్ చేసేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది. ప్రతి క్షణం ప్రజలని కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ అవర్ 2 అవర్స్ ఒకసారి ఏమవుతుందని చెప్పి వారు ఎప్పటికప్పుడు మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు, పూర్తి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు కాబట్టి వారు దీని మీద, ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఎట్లుందో తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. ఇలా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంత బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సక్కర్లేదు. ఇవాళ మీరు బోల్డంత లిటరేచర్ ఉంది, అనుభవం ఉంది. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అస్ట్రోనాట్గా వేసిన డ్రెస్సులు వేసుకొని మందు కొడుతున్నప్పుడు లేకపోతే శానిటేషన్ వేసి తీసుకున్నప్పుడు వాటి చూసి భయకంపితం అవుతుంది తప్ప వేరే వైరస్ కంటే కూడా ఇవాళ సార్స్ లాంటి భయంకరమైన వైరస్, అదేవిధంగా మనకు మిగతా వైరస్ కంటే కూడా ఇది మోర్టాలిటీ రేట్ తక్కువ ఉన్నటువంటి వైరస్. స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా నేను ఒక డాక్టర్ చెప్తాను, మనిషి ప్రాణాలను తీసేంత శక్తి దీనికి లేదు అని. 81% ఈ కరోనా వైరస్ సోకిన వాళ్ళు ఈ వైరస్ సోకిందని తెలియకుండానే నయమై ఇంటికి పోయే వాళ్ళు ఉంటారని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. 81% మందికి, కేవలం 14% మందికి మాత్రమే ట్రీట్మెంట్ అక్కడ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత సమాచారం మన కళ్ళ ముందున్నప్పుడు, ఇంత డాక్టర్లు చెప్తున్నప్పుడు మనం కొంతదాన్ని అర్థం చేసుకొని ఆ గంభీరతను పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి నుంచి వెళ్ళి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడి నుంచి వెళ్ళి ఆపరేట్ చేస్తానని చెప్తా ఉన్నా. నేను ఐ హోప్ రేపటి నుంచి ఇక ఇవాళ 20 కేసులే వచ్చినాయి, ఇవాళ 20 కేసులు మాత్రమే వచ్చినాయి. ఆ 20 కేసులను కూడా మేము ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. రేపటి వరకు అవి కూడా వస్తాయి, అవి కూడా నెగిటివ్ వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ కరోనా వైరస్ ఫ్రీ స్టేట్గా ఉండాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు, ప్రభుత్వం కోరుతా ఉంది. తప్పకుండా ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం, విస్తృతంగా ఇస్తున్నాం కూడా, వాటి షార్టేజ్ ఎక్కడ లేదు. నేను దీనికి చైర్మన్ ఇక్కడ అందుబాటులో ఉంటాను, చెప్తాం ప్రిమిసెస్ చెప్తాం. అదంతా కూడా మా జయేష్ రంజన్ గారు వారితో కోఆర్డినేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా అంతా ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు నాకు తెలిసి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మాకు దాని పట్ల సంపూర్ణమైన అవగాహన లేదు. ఎక్కడ ఇప్పుడు అనౌన్స్ చేయాల్సింది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, అనౌన్స్ చేయాల్సింది నేను కాదు, అనౌన్స్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయిది కూడా మనం అనౌన్స్ చేయలేదు, మీకు తెలుసు, కేంద్రం నుంచి వచ్చింది. మా డిహెచ్ గారు మా మా డాక్టర్ని పిలుచుకున్నారు. వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ చూసేటువంటి జయేష్ రంజన్ గారు ఉన్నారు, వారు మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడనే ఉన్నారు మా డిహెచ్ గారికి. ఇట్లా మీకు తెలుసు, వాళ్ళు జనరల్గా ఏం కోరుకుంటారంటే ఇప్పుడున్న పరిస్థితులలో సేఫ్గా ఉండాలని కోరుకుంటారు. ఎవరికి ఏమద్దని కోరుకుంటారు తప్ప నెగిటివ్ దాంతో స్టార్ట్ చేస్తారు, పాజిటివ్గా స్టార్ట్ చేసుకుంటారు. ఆ క్రమంలో ఒక్కొక్కసారి కొంత అవుతుండొచ్చు, ప్రికాషన్ మెజర్స్లో ఒక్కొక్కసారి అవసరం లేకుండా కొంత ఖర్చు అయితే కావచ్చు. అది అవసరం లేకుండా ఖర్చు పెట్టిండు, రాకముందే గిన్ని బెడ్లు అరేంజ్ చేసిండు, రాకముందే గిన్న ప్రక్రియ చేసి ఇట్లా అనలేం కదా. మనం నెత్తి మీదకి వచ్చినాక మనం చేసుకోలేం కాబట్టి కొంత వాళ్ళు సేఫ్గా ఉండాలన్నటువంటి యాంగ్జైటీతో ఇట్లాంటి చేసే ఆస్కారం ఉంటుంది. वो दो लोगों का जो रिपोर्ट है कल तक आएगा, कल शाम तक आएगा। अरे एक ही पेशेंट है साहब, एक ही पेशेंट है, ओनली वन पेशेंट इज फ्रॉम दुबई, इज फ्रॉम दुबई। हो सकता होगा, नहीं होना बोल के सोच रहे हम, नहीं होना बोल के सोच रहे। सर अभी तक इस राज्य के अंदर 2 दिन पहले हम अनाउंस किया था एक केस कोरोना वायरस, अभी तक नया केसेस नहीं आया, वो पॉजिटिव थिंग है। इस राज्य के अंदर लोगों को, एक आदमी को भी कोरोना वायरस नहीं आया, ये पॉजिटिव थिंग है। फिर भी हमारा सीएम साहब ने, हमको आदेश दिया था प्रिकॉशनरी मेजर्स अच्छा तरह करिए, पैसों के बारे में मत सोचिए। मगर सभी जो रिएक्शन, जो एक्शन लेना है, सभी एक्शन करके रखो। इसीलिए हम जो प्राइवेट हॉस्पिटल्स है, आज प्राइवेट हॉस्पिटल्स में भी आइसोलेशन वार्ड है और ट्रीटमेंट देने का एक्सपर्ट्स है वहाँ पे, वो लोगों को वहाँ पे भी जाने के लिए अलाउ किया है। प्राइवेट हॉस्पिटल में जाके ट्रीटमेंट ले सकते, वहां से जो सैंपल्स गांधी को भिजा के अगर पॉजिटिव आए तो वहीं रख सकते, निगेटिव आए तो वो ट्रीटमेंट